18 పురాణాల్లోనూ ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క పుణ్యాత్ముడికి ఉండడానికి నివాస స్థానం ఇచ్చి ఎటువంటి దివ్య లోకాలకు వెళ్ళారో అద్భుత గాథలు ఉన్నాయి. శివపురాణంలో ఒక బిల్లుడు ఒక పండితుడికి క్షణకాలం ఉండడానికి నివాస స్థానం మంచి ఇస్తే దానివల్ల వచ్చే జన్మలో కాశీరాజు కొడుకై పుట్టాడు తెలుసిన మీకు. ఎంతోమంది మహానుభావుల చరిత్రలు మనం చదువుతున్నాం. ఒకరోజు ఒక పరమపాపాత్పురాలు ఒక సిద్ధ పురుషుడికి వారణాసి వెడుతున్నవాడికి గుడిసె ఇచ్చినందుకు, పళ్ళు ఇచ్చినందుకు, మంచినీళ్ళు ఇచ్చినందుకు మహారాజు గారికి కూతురై పుట్టింది. ఇంకా మరి పుణ్యాత్మలకి మకం ఇస్తే వాడు ఏమవుతాడో ఆలోచించండి. అదయ్యా ఆవిడ పుణ్యం అనగానే నాన్నగారు ఇప్పుడు ఆవిడ పుణ్యం వల్ల రాజు కూతురైందన్నారు, బాగుంది. కానీ ఇంకా ఆవిడ యావజ్జీవితం ఇలాగ దుఃఖంతో కృషించిపోవలసిందేనా? 21 మంది వరులు పెళ్లి దగ్గర చచ్చిపోయారు పేటల మీద, యుద్ధానికి వచ్చి మరికొందరు చచ్చిపోయారు. ఇంకా ఆవిడ భవిష్యత్తుకి ఏమైనా శుభమార్గం ఉందా లేక యావజ్జీవితం కృషించిపోతూ నశించిపోవలసిందేనా? ప్రాయశ్చిత్తం లేదా అని అడిగాడు. దేనికి ప్రాయశ్చిత్తం? ఆవిడ ఎంతో పూర్వజన్మల్లో ఎప్పుడో చేసిన పాపానికి ఒక ప్రాయశ్చిత్తం అంటూ ఉందా లేదా? ఉంటే అది సులభమా కష్టమా అని అడిగితే వెంటనే ఈయన కళ్ళు మూసుకుని, ఒరే నేను ఇప్పుడు పక్షి జన్మలో ఉన్నాను, పక్షి జన్మలో ఉండడం వల్ల కొన్ని పాపాలు నన్ను పట్టుకున్నాయి, నేను ఒకప్పుడు చాలా గొప్పవాణ్ణి కానీ పూర్వజన్మలో చేసిన పాపం వల్ల ఇలా పక్షిగా మారిపోయాను, దానివల్ల కొన్ని దివ్యశక్తులు నష్టమైపోయాయి. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే, అనగా దివోదాసు మహారాజు గారి కూతురుగా ఉన్న దివ్యాదేవికి పాత జన్మలో చేసిన పాపం పోయి ప్రాయశ్చిత్తమయ్యి ఆవిడికి పెళ్ళవ్వాలంటే దానికి ఒక గొప్ప మార్గం నీకు సూచించాలి. ఆ సూచించే మార్గం నా బుర్రకి తట్టడం లేదు, ఎందుకని నేను పెట్ట జన్మలో ఉన్నాను గనక. కానీ ఒక పని చేసి నేను దివ్య దృష్టి పొందుతాను అని టక్కున ఆ క్షణమే వెళ్ళి నర్మదా నదిలో సంకల్పపూర్వకంగా స్నానం చేసి బుడుంగును మునిగి వచ్చాడు. ఆయన వెంటనే తిరిగి వచ్చి కొమ్మ మీద కూర్చుని, నర్మదా నదిలో స్నానం చేస్తే శాపములు ఏమైనా ఉంటే పోతాయి, గుర్తుపెట్టుకోండి. తల్లి, తండ్రి, గురువు, దైవం ఈ నలుగురిలోనూ దైవవశాత్తు మనం ఏదైనా పాపం చేస్తే, మనం కావాలని కాకపోయినా కర్మయోగం వల్ల ఏ దేవుడో శాపం పెడితే ఆ శాపం పోవాలంటే నర్మదలో స్నానం చేయాలి. దేవతామూర్తులకు అపచారం చేసేవాళ్ళు ఉంటారే, ఒక్కొక్కప్పుడు ఏ దేవుడి నెత్తిమీదో కాళ్ళు పెట్టేవాళ్ళు, చేయవలసిన అభిషేకాలు సక్రమంగా చేయకపోవటం, మలమూత్ర విసర్జనలు ఆలయాల్లో చేయటం, ఆలయాలలో నందీశ్వరుడు లాంటి విగ్రహాలను పగలగొట్టడం, ఇవన్నీ దేవతాపచారాలు. ఈ అపచారాలు మూర్ఖత్వం వల్ల, మొండితనం వల్ల చేస్తే ఈ పాపమునకు ప్రాయశ్చిత్తం నర్మదా నదిలో స్నానం చేయటం. ఓంకార క్షేత్రం దగ్గర నర్మదా నదిలో స్నానం చేస్తే దేవద్రోహ మహాపాపం తక్షణం నశించిపోతుంది. ఇప్పటికే తెలియక ఎవరైనా అటువంటి మహాపాపాలు చేసి ఉంటే బయలుదేరి ఓంకారానికి పండి, అక్కడ స్నానం చేయండి. ఓంకారంలో స్నానం చేస్తే ఆ పాపాలన్నీ హుంకారం చేసుకుంటూ నశించిపోతాయి. నా పాపం పోయింది, నాకు దివ్య దృష్టి వచ్చింది, ఇప్పుడు నేను నీకు ఆ అమ్మాయికి ప్రాయశ్చిత్త విధానం చెబుతాను, ఇది ఆ దివ్యాదేవికి చెప్పి ఆమెను బాగు చెయ్యి అన్నాడు. చెప్పమన్నాడు ఈ కొడుకు. అయితే చెబుతున్నా విను, నారాయణ అనుగ్రహం వల్ల దివ్యాదేవికి గత జన్మ పాపం వినష్టం అవుతుంది, నశించిపోతుంది. మానును విష్ణు విష్ణు జ్ఞాన ధ్యాన వ్రత సంస్తవముల అఖిలాఘములు దానను కలుగును మోక్షము కానం బడ్డదింత కంటే గతి తరియం. విష్ణు జ్ఞాన ధ్యాన వ్రతము అని ఒక నియమం ఉన్నది. అంటే విష్ణువు గురించి ముందు తెలుసుకుని ఆ తర్వాత ధ్యానం చేసి ఆ తర్వాత ఒక వ్రతం చేస్తే ఆమె చేసిన పాపాలు పోతాయి. ఎంతకంటే దివ్యాదేవి పాపములు తొలగి ఆవిడకి మళ్ళీ భర్తృయోగం కలగడానికి లేక మోక్షం పొందడానికి వేరే మార్గం లేదు. విష్ణు జ్ఞాన ధ్యాన వ్రత స్తోత్ర నిరూపణం అని పేరు అన్నమాట దానికి. వెంటనే కుర్రాడు అడిగాడు, ఆ విధానం చెప్పు, నేను ధారణ చేసి దివ్యాదేవికి చెబుతాను.
అప్పుడు కుంజీలుడు అన్నాడు, నాయన నువ్వు కూడా అదృష్టవంతుడివి కాబట్టి చెబుతున్నాను. ముందు ఈ చరాచర జగత్తంతా విష్ణువయము అని తెలుసుకోవడానికి విష్ణు జ్ఞానం అని పేరు. లోకమంతా హరి, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు. ఈ జగత్తంతా హరిమయం, హరి లేని చోటంటూ ఒక్కటి కూడా లేదు. చిన్న అణువు మొదలుకొని బ్రహ్మాండంలో ఉన్న పెద్ద వస్తువు వరకు, మేరు పర్వతం మొదలుకొని క్రిమికీటకాల వరకు ప్రతి ప్రాణి విష్ణు స్వరూపమే, అంతా విష్ణువే. విష్ణువు కాని ప్రదేశం వేరే మరొకటి లేదు. ఆ విషయం తెలుసుకుని అనుక్షణం ప్రతి ప్రాణిని ప్రేమించడం నేర్చుకోవాలి. లోకంలో ఉన్న ప్రతి ప్రాణి విష్ణువే అని తెలుసుకున్నప్పుడు ఎవరి మీదైనా మనకు ఎలా కోపం వస్తుంది? ఎదురుగుండా ఉన్న చీమ విష్ణువే, దోమ విష్ణువే, నందీశ్వరుడు విష్ణువే, చండీశ్వరుడు విష్ణువే, పారాయణ చేస్తున్న పండితులు విష్ణువులే, కింద వింటున్నవాడు విష్ణువులే, చెబుతున్నవాడు విష్ణువే, సర్వం విష్ణువయ్యం జగత్. అప్పుడు ఏ వ్యక్తి మీద రాగము ఉండదు, ద్వేషము ఉండదు. వీడు పరాయివాడు, వీడు మనవాడు కాదు అనుకున్నప్పుడు కదా ఆ వ్యక్తి మీద మన కోపం వస్తుంది. వాడు నావాడు కాదు, నా ఆస్తి లాక్కుంటున్నాడు అని ఎందుకు అనిపిస్తుంది అంటే వాడిని విష్ణువు కాదనుకుంటున్నావు కనుక. నా ఆస్తి పుచ్చుకున్నవాడు విష్ణువే, నా తిండి తింటున్నవాడు విష్ణువే, నేను విష్ణువే అనే భావన కలిగితే అప్పుడు ఎంత దుర్మార్గుణ్ణి చూచినా, లేక భయంకర సర్పాన్ని చూచినా, సింహాన్ని చూచినా, పులిని చూచినా, సాధు పురుషుణ్ణి చూచినా ఎవరి మీద మనకి కోపము రాదు. అలాగని రాగము ప్రేమ కలగవు. ప్రేమకి ద్వేషానికి అతీతంగా ఉండడమే జ్ఞానం. కొంచెం కష్టమే అనుకుంటాం కానీ మా ఆయన అనుకోగానే వాళ్ళ ఆయనకి రెండు బూర్లు ఎక్కువ పెట్టి చిచ్చి వీడు మా ఆయన కాదండి అనిపిస్తే వాడి ఎత్తి మీద రెండు మొద్దులు పెట్టాలనిపించడం లోకంలో సహజం. అలా కాకుండా మహానుభావుడు ఈయన కట్టుకున్న భర్త గారికి ఎలాగో ప్రత్యక్ష దైవం, అంటే పూర్వం పతివ్రతలను ఉండేవారులేండి, అందుకని ఆయన కొంచెం జాగ్రత్తగా చూద్దాం అనుకోవడం ధర్మమే. కానీ తక్కిన వాళ్ళని ద్వేషించకుండా ఉండడం కూడా గొప్ప మహాయోగం అన్నమాట. విష్ణు జ్ఞాన విభవంబునకు నీడైన విజ్ఞానమన్యంబు లేదు. విష్ణువు ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నాడు అనుకోవడం కంటే గొప్ప ధర్మం మరొకటి లేదు. అప్పుడు ఏమవుతుంది? శోకం తొలగుతుంది, ఎక్కువ సంతోషం ఎక్కువ దుఃఖం ఉండవు, కామక్రోధాదులు అసలుండవు, ఏ వస్తువు మీద స్పృహ ఉండదు, అంటే వ్యామోహం ఉండదు. ఒక వస్తువు నాకు కావాలి, ఇది లేకపోతే ఉండలేను అనుకున్నాడంటే ఆ వస్తువు మీద ఎక్కువ వ్యామోహం ఉందని అర్థం అన్నమాట. ఆ వ్యామోహం విడిచిపెడితే దానికి నిస్పృహ అని పేరు. ఒక రూపాయి పోతే ఆ రూపాయి పోయిందని ఏళ్ల తరబడి ఏడ్చేవాళ్ళని చూస్తున్నాక మనకి ఆ రూపాయి వాడికి దిక్కు అనమాట, కర్మ, దాని మీద వ్యామోహం. అది చచ్చిపోయే ముందు దేనిని తలుచుకుంటే వాడు అది అయిపోతాడు. యాంతే మతిహి సాగతిహి. అందుకని నీకే వస్తువు మీద ఎక్కువ ప్రేమ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒక ఆయన చచ్చిపోయే ముందు ఏనుగు 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 అనుకుంటూ చచ్చిపోయాడు, వచ్చే జన్మలో ఏనుగే పుట్టాడు వాడు. వీడు పీనుగు అవగానే మళ్ళీ జన్మ ఏనుగు సిద్ధం. అందువల్ల అనుక్షణము విష్ణు జ్ఞానం అనగా ఏ వస్తువు మీద ఎక్కువ వ్యామోహం ఉండకుండా ఉండాలి. ఇప్పుడు ఈ కుర్చీ బాగుంది, కూర్చోవడం వరకే ఉపయోగించాలి. అబ్బా ఎంత బాగుంది, క్లాత్ బాగుంది, దీంట్లో కూర్చుంటే బాగుంది అని రోజు కుర్చీ కుర్చీ అనుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నాకు రోజు కుర్చీ మీదే వ్యామోహం. అప్పుడు వచ్చే జన్మలో వీడు కుర్చీ అయిపోతాడు, వీడి మీద ఇంకోటి కూర్చుంటాడు. కాబట్టి ఏంటన్నమాట, ఏ వస్తువు మీదైనా అత్యధిక రాగం ఉండకూడదు. ఆ వస్తువు నీకు ఎంతవరకు ఉపయోగమో అంతవరకే దానిని ఉపయోగించాలి. అప్పుడు దానికి ఏమని పేరు? నిస్పృహత్వము. నిజం చెప్పమంటారా, మా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ బెంచీలో కూర్చునేవాడిని నేను. ఆ సీటే నాకు కావాలని ఇంకోటి ఎవడో కూర్చుని నా సీట్లో నువ్వు ఎందుకు కూర్చున్నావు గెంటేవాడిని. అప్పుడు ఒక రోజున మా తెలుగు మాస్టర్ వచ్చాడు, ఆయన మా నాన్నగారు శిష్యుడు. వారి పిచ్చి పేరుగా కిందట ఏడాది ఈ సీట్లో ఇంకోటి కూర్చున్నాడు, ఇప్పుడు ఈ ఏడాది నువ్వు కూర్చున్నావు, నెక్స్ట్ ఇయర్ ఎవడో కూర్చుంటాడు, ఈ ఎవడ సీట్ ఏమిట్రా, బడిక్కడే ఉంది, ఇందులో ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారా అన్నాడు ఆయన. అప్పుడు జ్ఞానం అంటే ఏమిటో అర్థమైంది. ఓహో, ఈ పాఠశాలలో ఈ ఏడాది మనం వచ్చి ఈ బల్ల మీద కాసేపు కూర్చున్నాం, రేపు పొద్దున్న ఇంకో క్లాసులో కడితే ఆ బల్ల మీద కూర్చుంటాం, ఆ తర్వాత ఇంకో బల్ల, ఆ తర్వాత బల్ల మించిపోయి ఇంకో బల్ల, ఆ తర్వాత అసలు ఈ మొత్తం బల్లల మీద పడుకోబెట్టి నిప్పెడితే పై బెల్ల పెద్ద బల్లది చెక్క బల్లలు వేసి పడుకోబెట్టేస్తారు కదా తీసుకుపోయి గోదావరి తీరంలో, టక్కన చక్క ఏ పుణ్యాత్ముడో దాని కథలు అలా నిప్పెడతాడు. అప్పుడు వీడికి ఎక్కడికి ఏ బల్ల మీద కడతాడో వీడికేం తెలుసు. ఈలోపు ఉన్నది విషయం తెలియక గురువుగారు జల్లకాయ కొట్టగానే ఈ బల్ల నాదనుకుంటూ ఓహోహో అనుకుంటూ వ్యామోహంలో పడుతున్నాడు. ఇది వ్యామోహం, ఒక పిచ్చ. రెండు రోజులు ఒక వస్తువు మీద మనం కూర్చుంటే అది మనది అనిపిస్తుంది అన్నమాట. ఇంతెందుకు ఈ పారాయణ చేస్తున్నాయని అంటున్నాడు, రోజు ఇక్కడే నాకు కూర్చోబుద్ధి వస్తుందండి అని.
మళ్ళీ ఇంటికి వెళ్ళాకానో అప్పుడు దీని మీద ఉండదు, మళ్ళీ అక్కడ ఇంకో ఆవిడ మీద ఉంటుంది. ఇలా ఏ క్షణమునకు ఆ క్షణమునకు ఆయా వస్తువుల మీద వ్యామోహం ఏర్పడి తొలగిపోతే పర్వాలేదు, కానీ తొలగకుండా దాని మీద ఎక్కువ బాంధవ్యం ఉంటే మళ్ళీ అక్కడికి ఏదో రూపంలో వస్తాడు. కాకపోతే ఈ రూపంలో రాడు గనక ప్రమాదం వచ్చే స్థితి ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఆ ఊరి మీదో ఆ ఇంటి మీదో వ్యామోహం ఎక్కువ పెంచుకుని చచ్చిపోతే మళ్ళీ ఆ ఇంటి మీద కోత తిరుగుతాడు. ఈ పైన తిరిగి కోతలు ఎవరు అనుకుంటారు మీరు? ఈ వ్యామోహంతో చచ్చిపోయినవి. అందువల్ల ఏమైంది, వ్యామోహం వల్ల పాపం, పాపం వల్ల జన్మ వచ్చినా కోతి జన్మ వచ్చి మన అన్నం తింటున్నప్పుడు అలా ఢామ్ ఢామ్ అని దూకుతాయి అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడూ కూడా భక్తి శ్రద్ధలు తప్ప వ్యామోహం మాత్రం వస్తువు మీద పెట్టుకోకూడదు. మన వ్యామోహం ఈశ్వరుడి మీద ఉండాలి. సురాభాండేశ్వరుని చూడాలని ఉందనుకోండి, మనం కైలాసానికి పోతాం. అలా కాకుండా కుర్చీ మీదో బల్ల మీదో లేకపోతే బూరెల మీదో గారెల మీదో కెమెరా మీదో ఉంటే లేదా దక్షిణ మీదో ఉంటే మళ్ళీ వీడు అలా పుడతాడు. కాబట్టి ఇప్పుడు కావలసింది ఏమిటి? నిస్పృహత్వము. ఇంకా రెండవది, విష్ణువుని ధ్యానం చేస్తున్నప్పుడు నిశ్చలత్వం. రెండవది చలత్వం అంటే కదలుట. ఒక్కసారి నారాయణాన్ని అనే లోపు మన మనసు ఎన్ని చోట్లకు వెడుతుందో. ఒక్కోసారి నారాయణ నారాయణ అంటూనే ఉంటాడు, కానీ మళ్ళీ వీడికి ఇక్కడ వచ్చినప్పుడు అనుమానం అనమాట. నేను వచ్చేటప్పుడు నా ఇంటికి తాళం వేశానా లేదా, పొరపాటున తాళం వేయకపోతే ఎవడన్నా దూరుతున్నాడా, ఈ కాపలవాడు లోపలికి వెళ్ళాడా లేదా, ఈ బెంగ వచ్చిన వాళ్ళు లేరా ఉన్నారు. పురాణమునకు వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్ళేదాకా రోజు ఒక ఆవిడకి అనుమానమే, మా పిల్లలు సరిగ్గా ఉండరండి, వాళ్ళకో తాళం ఇచ్చి నేను ఇక్కడికి వచ్చానండి, నేను తాళం వేశానా లేదా అని ఒక అనుమానం, నేను వేశాక నా పిల్లలు వెళ్ళి ఆ తాళం తీసేశారేమో, అప్పుడు ఎవడైనా దూరారేమో, దూరినప్పుడు నా గొలుసో పులుసో పట్టుకుపోయారేమో అని బెంగ. అంటే పురాణం వినడానికి వచ్చిన కాసేపు ఇంటి మీద వ్యామోహం ఉంటే ఇంక నీకు నారాయణుడు ఎక్కడ కనపడతాడు? సురాభాండేశ్వర అనేలోపు నా బీరువాయేశ్వర, బీరువాయేశ్వర అంటే నువ్వు బీరువాయి పుడతా వచ్చే జన్మలో. కాబట్టి ఇక్కడ రెండోది ఏం చెప్పాడు? ఒకటి నిస్పృహత్వం, వస్తువు మీద వ్యామోహం ఉండకు, వస్తు వ్యామోహాన్ని తొలగించుకో. రెండోది నిశ్చలత్వం, ఏ ప్రదేశంలో ఉంటే ఎక్కడుంటే దాని మీద మాత్రమే మనస్సు లగ్నం అవ్వాలి. ఇప్పుడు మీరు ఐదింటి దాకా ఈ పురాణం వినడం తప్ప ఇంకో చోటకి పోకూడదు. ఈ మనస్సు పొరపాటును కూడా టింగ్ టింగ్ అని ఫోన్ మోగ్గానే వెళ్ళకూడదు, లేదా టీ మీదకి దృష్టికి వెళ్ళకూడదు. ఇంకో లోపల వంటలు చేస్తున్నప్పుడు పోపు పెడుతున్నారు, వేరుశనగకాయల గుళ్ళు పచ్చడి పల్లి పచ్చడి చేస్తున్నట్టున్నారు, వాసన బట్టి ముక్కు తగులుతుంది అనుకోకూడదు. అప్పుడు వేమతో పల్లి పచ్చడిగా వచ్చే జన్మలో పడతావు, మాలాంటి వాడిని నోట్లోకి పోతావు. నిశ్చలత్వం, మనస్సు చెక్కు చెదరకుండా అక్కడే ఉండాలి. ఓం నమో నారాయణాయ అన్నప్పుడు నారాయణ మంత్రం మీదే ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, వస్తు వ్యామోహం లేదు, మనస్సు లగ్నం చేసి ఇంకొక వేపుకు పోనివ్వకుండా నారాయణ స్మరణ చేస్తే నిరహంకృతియును సంధిల్లు, అహంకారం పోతుంది, నేను నాది అనే భావన పోతుంది. అప్పుడు ఏమవుతుంది, క్రమంగా విష్ణు మనకి కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాడు. అప్పుడు ఆయన దగ్గరుండడము ఆయనలో కలిసిపోవడము జరుగుతుంది. ఇది గొప్ప హరిజ్ఞానం, విష్ణు జ్ఞానం అంటారు. హరియ సమస్తం బనియును హరి కంటెను లేదు చూడ అన్యం బనియును హరియనిన నేనయనియును అరసి కొనుటే జ్ఞానమదియే అభయము నొసగు. ఈ జగత్తంతా హరి, హరి తప్ప ఈ లోకంలో మరొక వస్తువు లేదు, అంతా హరి, నేనే హరిని. చెట్టు చివరికి ఏమనుకోవాలి, అహం బ్రహ్మాస్మి, అదే విష్ణు స్వరూపం అన్నమాట, నేనే విష్ణువుని, విష్ణువే నేను అనుకోవడమే గొప్ప జ్ఞానం. ఇంకా ధ్యానం అంటే ఏమిటి, భగవంతుడికి ఒక రూపం కల్పించుకుని ఆయనకి నాలుగు చేతులు ఉన్నాయి, నాలుగు చేతుల్లో శంఖం చక్రం గద పద్మం ఉన్నాయి, ఆయన నీలంగా ఉంటాడు, ప్రహ్లాదాదుల చేత స్తోత్రాలు అందుకుంటాడు, మహాసౌందర్యంతో ఉంటాడు, వక్షస్థలం మీద లక్ష్మి ఉంటుంది, మరోవైపు శ్రీవత్స లాంఛనం ఉంటుంది, నాభిలో కమలం ఉంటుంది, నాభీకమలంలో బ్రహ్మ పుట్టాడు, ఇలా ఒక రూపాన్ని భావన చేసి ఆ రూపాన్ని పదే పదే లోపల లోపల తలుచుకుంటే దానికి ధ్యానం అని పేరు. దీనికి సాకార ధ్యానం, ఆకారమును కల్పించుకుని ధ్యానం చేయటం. నిరాకార ధ్యానం అని ఒకటి ఉన్నది, అంటే భగవంతుడికి ఇలా గుణం లేదు, రూపం లేదు, కర్మ లేదు, అంతటా వ్యాపించిన మహాకాంతిస్వరూపుడు అని భావన చేయటం. ఈ రెండూ కూడా ధ్యానమే. ధ్యానం చేసిన కాసేపు కూడా ఎక్కువగా ఇలా ధ్యానం చేస్తే మంచిదట. నీలమే ఘచ్చాయబోలు దేహము వాడు ధవళాబ్జపత్ర నేత్రములవాడు
కరధృత శంఖ చక్ర గదాబ్జములవాడు కంబు సమాన కంఠంబువాడు కేయూర కటక మౌక్తిక హరములవాడు బింబారణాధరోష్ఠంబువాడు శ్రీవత్స కౌస్తుభ శ్రీవనమాలా ప్రసాదిత విపుల వక్షంబువాడు కనకచేలునుడు గరుడ వాహనుడు దివ్య కొండల కిరీటధరుడు మార్తండ రుచియునైన హరిని భావించుటే ఆత్మలోన అగును సాకారమగు ధ్యానము ఆత్మజన్మ. కుమార, శ్రీ మహావిష్ణువుని ఒక రూపంతో మనస్సులో పెట్టుకుని పూజించటం అన్నిటికంటే ఉత్తమ మార్గం. శ్రీ మహావిష్ణువు అంటే ఎలా ఉంటాడు, పుండరీకాల్లో ఉంటాయి కళ్ళు, తెల్ల తామర పువ్వుల్లో ఉంటాయి. అటు పుండరీకం అంటే తెల్ల తామర, ఈ కంటిగుడ్డు తెల్లగుడ్డు తామర పువ్వు రేకులాగా, తెల్ల తామర పువ్వు రేకులాగా స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది. ఆయనకి నల్లగుడ్డు నీలోత్పలంలో ఉంటుంది, కను కొలుకుల దగ్గర ఎర్రని జీర ఉంటుంది. అలా ఎర్రని జీరతో తెల్ల తామర పువ్వుల వంటి కళ్ళు కలిగిన వాడు విష్ణువు. ఆయనకి వేల కొలది శిరస్సులున్నాయి, వేలాది చేతులున్నాయి, వేల పాదాలున్నాయి. ఈ పాదాలన్నిటికీ గజ్జలుంటాయి. ఆయన కదిలినప్పుడల్లా గజ్జలు గల్లు ఉంటూ ఉంటాయి. చేతులకి కంకణాలున్నాయి. ఆయన కదిలినప్పుడు ఆ కంకణాలు కొణత్తని ఒక శబ్దం చేస్తాయి. మెడలో కౌస్తుభమాల ఉన్నది, వనమాల ఉన్నది, వక్షస్థలం మీద శ్రీవత్సం ఉన్నది, మరోవైపున లక్ష్మి ఉంది, భుజకీర్తులున్నాయి. ఇక్కడ భుజకీర్తులు వంకీలు ధరిస్తాడు, కేయూరాలు అంటారు వాటిని. నడుముకి మంచి వడ్డాణం, ఆ వడ్డాణానికి బంగారపు గంటలున్నాయి. ఆయన కదిలినప్పుడల్లా గంటలు గణగణలాడుతూ ఉంటాయి. ఆయన చేతులలో శంఖం, చక్రం, గద, పద్మం, ధనుస్సు, బాణాలు, ఇటువంటి అనేకములైన ఆయుధాలని ఆభరణాలని ధరిస్తూ ఉంటాడు. కంబు సమాన కంఠంబువాడు, శంఖంలా ఉంటుంది మెడ, శంఖంలాగా నున్నగా ఉంటుంది ఈ మెడంతా కూడా. ఇంకా బింబారణాధరోష్ఠంబువాడు, బింబము అంటే దొండపండు, బాగా పండిన దొండపండు ఎర్రగా ఉంటుంది. ఆయన పెదవులు కూడా అంత ఎర్రగా ఉంటాయి, ఏ లిప్స్టిక్లు వేయక్కర్లేకుండా అంత అందగాడు ఆ మహానుభావుడు. కనకచేలుడు బంగారపు రంగులో ఉన్న వస్త్రం ధరిస్తాడు. ఆయన కట్టుకునే వస్త్రం పసుపు రంగులో ఉంటుంది, అందుకే ఆయనకి ఏమని పేరు, పీతాంబరధారి. పీత అంటే పసుపు, అంబరం అంటే వస్త్రం, పీతాంబరం అంటే పసుపు పచ్చని వస్త్రం. అటువంటి దానిని ధరిస్తాడు కనుక పీతాంబరధారి. అచ్చం ఆ బంగారపు రంగులో ఉండే తళ్ళ తళ మెరిసిపోతున్న పీత వస్త్రాన్ని ధరిస్తాడు ఆయన. అటువంటి వాడు చెవులకు కుండలాలు ధరించాడు, కిరీట ధారణం చేశాడు. ఆ కిరీటాలకి నవరత్నాలు తాపడం చెయ్యబడున్నాయి. కోటి సూర్యుల కాంతితో ధగ 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 వెలిగిపోతాడు ఆయన. అటువంటి శ్రీహరి ఎప్పుడూ నా మనస్సులో కొలువై ఉండుగాక అని ఏ మనిషి అయినా తలుచుకుంటే దానికి ధ్యానము, సాకార ధ్యానం అని పేరు. ఆ తర్వాత ఏం చేయాలి ఆయన్ని? అలా ధ్యానం చేసి ఒక విగ్రహంలోనో లేకపోతే ధాతువులోనో, ధాతు అంటే ఖనిజములు అన్నమాట, ఇనుము, ఎత్తడి, బంగారం, వెండి, ఇటువంటి వాటి ముద్దల్లోకి, అందులో ఒక రూపం లేకపోయినా సరే ఓ బంగారం పిసర అక్కడ పెట్టుకుని ఇందులోకి విష్ణువుని ఆవాహన చేస్తున్నాను. అందులో విష్ణు వచ్చి కూర్చున్నట్టేక ఇంకా ఆ క్షణం నుంచి అది బంగారపు ముద్ద కాదు, విష్ణువు. మీరు రోజు కలశస్థాపనం చేస్తున్నారు, కలశం అంటే ఏమిటి మరి? అందులోకి దేవతలను ఆవాహన చేస్తున్నాం. అసలు దేవుడు రేపటి నుంచి ఆ కలశంలో ఉంటాడు. అందుకే కలశస్య ముఖే విష్ణు, కంఠే రుద్ర సమాశ్రిత, మూలే తత్రస్థితో బ్రహ్మ, మధ్యే మాతృగణాస్థిత. మధ్యలో సప్త మాతృకులు ఉంటారు, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ. ఈ మాతృకులు దాని మధ్యలో ఉంటారన్నమాట. కుక్షౌతు సాగరా సర్వే, సముద్రములన్నీ ఆ కడుపులో ఉన్నాయి. ఆ కలశం మధ్యలో ఆ నీళ్లు పోసిన చెంబులో లోపలున్న నీళ్ళంతా కూడా సప్త సముద్రాల జలం అన్నమాట. సప్తద్వీపాహ, ఏడు ద్వీపాలు అందులో ఉన్నాయి. వసుంధర భూమి కూడా అందులో ఉన్నది. అందువల్ల కలశంలో సకల దేవతలు, మహానుభావులు, ద్వీపాలు, సముద్రాలు అన్నీ ఉంటాయి. కాబట్టి చెంబు అనే పేరుతో అక్కడ పెడుతున్నది కేవలం చెంబు, అందులో పోసిన అంబు కాదు, అందులో సకల దేవతలు ఉన్నారు.
అలా ఆవాహన చేయగానే అందరూ వచ్చి కూర్చుంటారు. అందుకే కలశాన్ని తనకూడదు, ఇష్టోత్తరుడు పారేయకూడదు, కదపకూడదు. 7 రోజులు 5 రోజులు మనం దీక్ష పెట్టుకున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా పూజించాలి. ఇక్కడ పెట్టి కాసేపు నాక తీసి ఇంకో చోట పెడితే ఈ దేవతలంతా వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారండి అని అనుమానం రావచ్చు. మీరు కుర్చీలో కూర్చున్నారు, ఆ కుర్చీని ఇక్కడి నుంచి ఇంకో తోటకి తీయాలంటే ఏం చేయాలి? ముందు మిమ్మల్ని లేపాలి. అంతేగాని మిమ్మల్ని కుర్చీతో పాటు పట్టుకెళ్ళి అక్కడ పెట్టలేరు కదా. చూస్తూ చూస్తూను ఏదో పని నాబోటువంటి అయితే పట్టుకెడతారు. ఇలాంటి కుర్చీతో మొత్తం మిమ్మల్ని అందరినీ పట్టుకెడితే ఈ ఏర్పాట్లు చేసేవాళ్ళు ఎగిరిపోతారు. కాబట్టి కుర్చీని ఒక చోట నుంచి ఒక చోటకి మార్చాలంటే ఏమండి కాస్త మీరు ఒకసారి తప్పుకోండి, అప్పుడు ఈ కుర్చీని అక్కడికి వేస్తామని చెప్తారు. అప్పుడు ఆ కుర్చీలో ఉన్నవాడు దిగిపోవచ్చు, లేదా అందులో కూర్చున్నవాడు వెళ్ళిపోవచ్చు విసిగెత్తి. మళ్ళీ అందులోకి రావాలంటే చాలా కష్టం ఆ కుర్చీలోకి వాళ్ళు. కాబట్టి ఒక చోట ఉన్న ఆసనమును మార్చగానే అందులో ఉన్న మనిషి ఎలాగైతే అక్కడి నుంచి తొలగి వెళ్ళిపోతాడో, భగవంతుడు కలశాన్ని కదిలించగానే అందులోంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ మంత్రం చదివి కలశ స్థాపన చేసేదాకా రాడైన మనకి మళ్ళీ ఏమిటి పొమ్మన్న మళ్ళీ రావడానికి? మనం మంచివాళ్ళం కనుక చీ పో అన్న వస్తాం. పురాణం కనుక అనుకోండి, ఇంట్లో పెళ్ళికైతే ఎలాగురాం, పురాణం అనుకు పొమ్మన్న రావాలట, తిట్టినా రావాలట రోజు. అందుకే గురువులు అప్పుడప్పుడు చెవాట్లు పెట్టి చూస్తూ ఉంటారనమాట, నేను రేపటి నుంచి మిమ్మల్ని పరీక్షిస్తాను, రెండు చెడామడా తిట్టి మళ్ళీ మర్నాడు వచ్చారా, వస్తే వాళ్ళు గొప్పవాళ్ళు. రెండు చెవాట్లు తినగానే ఇంక మళ్ళీ రాకుండా ఇంటికి పోయి అట్లు తిన్నారంటే వాళ్ళు దుర్మార్గుల కింద లెక్క అని నేను చెప్పలే వ్యాసుడు చెప్పాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లో పురాణాదులలో ఏ పొగడ్తలు లేకపోయినా, తెగడ్తలు వచ్చినా, మన కోసం చెప్పినట్టు అనిపించినా వాటికి లెక్క చేయకుండా భక్తితో వచ్చారంటే వాళ్ళు జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు. సొంత పెళ్ళిళ్ళకైతే అప్పుడు మనం వినయంగా పిలిస్తే కానీ వెళ్ళకూడదు. పురాణములకు అందరూ పెద్దలమే, ఇది దేవుడి పెళ్ళి కనుక, అవునా? అందుకని దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే అని ఒక సామెత అలా వచ్చిందన్నమాట. అందువల్ల ఏం చెప్పారు ఇక్కడ, కలశమును ఒకసారి స్థాపించాక దాన్ని ముట్టుకోకుండా అలా ఉంచాలి. అలాగే ఒక బంగారము ఇనుము ఎత్తడు అక్కడ పెట్టుకుని అందులోకి విష్ణువుని ఆవాహన చేసి ధ్యానం చేయగానే ఆయన అక్కడ కూర్చుంటాడు, కదలకుండా దాన్ని చూస్తూ అదే విష్ణువుగా భావించి దాన్ని పూజించాలి. అందుకే కొన్ని చోట్ల రూపు అనే పేరుతో ఏమీ లేకపోతే రూపాయి బిళ్ళ పెట్టి దాన్ని పూజ చేస్తున్న కారణం ఏంటి? అది రూపాయి కాదు, లేదా పాపాయి కాదు, ఆ రూపాయిలోనే సకల దేవతాస్వరూపుడైన భగవంతుడు కొలువై ఉన్నాడు. మనం పెట్టినవన్నీ తింటాడు, మనం పూసినవన్నీ తాగుతాడు, ఆయన నిస్సందేహంగా మన పూజలు ఆయన స్వీకరిస్తాడు. ఇలా భగవంతుణ్ణి ఒక వస్తువులో పెట్టి ఆ తర్వాత దాన్ని ఏం చేయాలి, వ్రతం అనే పేరుతో ధ్యాన ఆవాహనాది షోడశోపచారాలు చేయాలి.